లైట్గా సాటే చేసుకుందాం. మరి చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకునే ఈ డిష్, మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. మరి కొంచెం అంత కుక్ అయిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాం. ఉప్పు పంచదార వేసి కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మెంతులు, జీలకర్ర చేసిన పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం ఇందులో వెనిగర్, కారం కూడా ఇందులో వేసుకుందాం. వెనిగర్ ఇందులో వేసుకోగానే ఆ వెనిగర్ ఆవిరి అయిపోతూ దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే ఇందులో కొంచెం కారం పొడి కూడా వేసేసుకుందాం. వేసి కొంచెం టాస్ చేసుకుందాం. టాస్ చేసుకుని తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు పొడుగు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే ఇది చక్కగా మెరుస్తూ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజుల పాటు తింటే బ్రహ్మాండంగా ఉంటుంది స్టవ్ కట్టేసి. ఇందులో చాలామంది ఎండు రొయ్యలు, ఎండి చేపలు ఇవి కూడా ఫ్రై చేసుకొని ఈ ఆవకాయలాగా వాళ్ళు వంకాయతో చేసుకునే ఈ పికిల్ని కలిపేసి పెట్టుకుంటారు. అయితే ఆ సువాసనతో మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు ఏది లేకపోయినా దీన్ని ఇలా కొంచెం చల్లారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినొచ్చు. దీన్ని మనం రాడిష్ వంకాయతో మన డిష్ రెడీ. కొంచెం మెరుస్తూ మెరుస్తూ ఉన్న ఈ డిష్ మనం ఈ మిరపకాయలతోటి చక్కగా చేసుకొని దీన్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.